హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి ఏం ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ అయితే ఒక మంచి డెసిషన్ తీసుకుంది. ఏంటంటే, ఈసారి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా కంపార్ట్మెంటల్ పాస్ అని కాకుండా రెగ్యులర్ పాస్గానే మీకు సర్టిఫికెట్స్లో ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చేసి మీకు జూలై 6న తెలుగు ఉంటుంది, జూలై 7 హిందీ సెకండ్ లాంగ్వేజ్, జూలై 8న ఇంగ్లీష్ ఉంటుంది, 9వ తారీఖు మ్యాథ్స్ అన్నమాట. సో 11th పిఎస్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది, 12th బయాలజీ అంటే ఎన్ఎస్ ఉంటుంది, 13వ తారీఖున సోషల్ స్టడీస్ అనేది ఉంటుంది, 14వ తారీఖున మీకు కాంపోజిట్ కోర్స్ అంటే సాంస్క్రిట్ పేపర్ కొంతమంది రాస్తారు కదా అది ఉంటుంది, 15వ తారీఖున ఒకేషనల్ కోర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే రెగ్యులర్గా అయితే మనకి సోషల్ స్టడీస్ వరకు 6th నుంచి 13th వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ జూలై నెలలో ఉంటాయి. మరి ఇప్పుడు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే పిల్లలు జూన్ 7వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకో. నెక్స్ట్, 21వ తారీఖు నుంచి 1 డే బిఫోర్ కన్సర్న్ ఎగ్జామ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీజు 50 రూపాయలు ఇంకా మీరు ఎక్స్ట్రా పే చేయాలి దానికోసమని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఉన్న లాస్ట్ డేట్స్లో ఏదైనా పబ్లిక్ హాలిడే వచ్చినప్పుడు సో నెక్స్ట్ డే కూడా మీకు టైం ఉంటుంది ఫీజు పే చేయడానికి అని చెప్తున్నారు. ఓకేనా? సో ఈ డేట్స్ అయితే మళ్ళీ ఫీజు పే చేయడానికి ఎలాంటి ఎక్స్టెన్షన్స్ అనేవి ఉండవు, అంటే డేట్స్ పొడిగించడం అనేది జరగదు. మీరు కట్టాల్సిన ఎగ్జామ్ ఫీజు ఖచ్చితంగా ఇక్కడ స్కూల్ లాగిన్ నుండి ఈ www.bsc.ap.gov.in. సో మీరు ఫీజు అనేది పర్సనల్గా పే చేయడానికి ఉండదు, స్కూల్ లాగిన్ నుండి మాత్రమే పే చేయాలి. సో సింపుల్గా మీరు స్కూల్కి వెళ్ళి మీ హెచ్ఎంని లేదా ప్రిన్సిపల్ని కన్సల్ట్ అయితే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు, పేమెంట్ త్రూ సిఎఫ్ఎంఎస్ అండ్ బ్యాంక్ చలానాస్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్, స్కూల్ లాగిన్ నుండి మాత్రమే ఫీ పే చేయాలి. సో ఫీ పర్టికులర్స్కి వచ్చేసరికి ఫీజు అప్ టు 3 సబ్జెక్ట్స్ అంటే 3 సబ్జెక్ట్స్ వరకు కూడా మీకు ఫీజు 110 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. మోర్ దాన్ 3 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ అంటే 4 అయినా 5 అయినా 6 అయినా కానీ 125 రూపీస్ ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ వెబ్సైట్ www.bsc.ap.gov.in అనే వెబ్సైట్లోనే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది కూడా హెచ్ఎం లాగిన్ అవ్వాలి వాళ్ళకి ఇచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్తో. ఓకే, ఫెయిల్ అయ్యాము అని ఫీల్ అయిపోయి అనవసరంగా ఏడుస్తూ కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సో యూ హ్యావ్ టు కమ్ అప్ అగైన్ అనమాట. సో ఫీజు కట్టేసి చక్కగా ఈసారి 1 మంత్ టైం ఉంది కాబట్టి బాగా చదివి మీరు ఎగ్జామ్స్ రాయండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ టు యూ.